ప్రభుదయం ప్రతి వ్యక్తికి దీవెన కరుగు. బాగున్నారా? ఇది వాగ్దానం. యెహోవా యందు నమ్మికయుంచి ఉన్నాను, నేను భయపడను. కీర్తన గ్రంథము 36:4. ఈ ఉదయకాల సమయంలో ఎవరి మీద నువ్వు నమ్మిక ఉంచుతున్నావు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకో. దావీదు మహాభక్తుడైతే దేవుని మీద నమ్మిక ఉంచున్నాడు. ఆయనకి కష్టం వచ్చింది, బాధ వచ్చింది, వేదన వచ్చింది. అది మాత్రమే కాకుండా తన సొంత వారు తనని వెంటాడేస్తున్నారు, మూల మూల దాక్కునేవాడు అయినప్పటికీ కూడా ఏ కీడు వారికి చేసేవాడు కాదు, ఏ కీడు వారికి తలపెట్టాలని కూడా ఆలోచించలేదు. కానీ ఉదయకాల సమయంలోనే నీవు దావీదు వలె ఆయన ఎందు నమ్మిక ఉంచితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలోని గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు భయపడాల్సిన పని లేదు. నీకున్న సమస్యలు బట్టి, నీకున్న కష్టాలు బట్టి ఆ సమస్యలన్నీ యేసు నామములో తీసివేసి నీ జీవితంలో గొప్ప కార్యం, ఆశ్చర్యమైన కార్యం జరిగించి నేను ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఉంచును గాక. ప్రార్థన చేసుకుందామండి. యెషయాని కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభువా అయ్యా మీ మీద మేము నమ్మిక ఉంచుతున్నాం అయ్యా. మా ఆశ, మా కోరిక, మా అన్ని మీరే ప్రభువా అయ్యా. మా దిక్కు నువ్వే, మా ఆధారం నువ్వే, మా ఆశ్రయం నువ్వే అయ్యా. నువ్వు తప్ప మరొకరి ఇంటూ మాకు లేదు బాబు. నీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఆనాడు దావీదు ఎలా నీ ఎందు నమ్మికించున్నాడు, మేము కూడా మా బ్రతకాలం అంతా నీ ఎందు నమ్మిక ఉంచి అయ్యా తండ్రి దేవ యెషయా అయ్యా నీ కృప చూపించి మీ నామ మహిమపరచుకోవాల్సిందిగా వేడుకుంటూ నా జనేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.